హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురం తెలుగు బ్లాగ్స్. నేను మీ మధుని. ఇదండి మార్నింగ్, 6:15 అయిందండి టైము. సో ఇప్పుడు నాకు కిచెన్ పరిస్థితి చూడండి, ఎక్కడో అక్కడే ఉన్నాయండి. నైట్ తినేసేసి అట్లానే పడుకున్నాము. సో ఇప్పుడు 6:15 అయింది, నేను చికచక ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసేయాలి, ఇల్లంతా నీట్గా చేసేయాలి. మా బాబు చూడండి ఇంకా నిద్రపోతున్నాడు. సో ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చేసాను. ఫస్ట్ మనం ఏది స్టార్ట్ చేయాలనే, మనకి కిచెన్ చాలా నీట్గా ఉండాలి. సో ఫస్ట్ నేనే అంట్లానే చికచక తోమేసేసి రెడీకి పెట్టేశాను. అదేవిధంగా స్టవ్ కూడా నీట్గా కడిగేసేసి క్లీన్ చేసేసి పెట్టేశాను. ఈ లోపల మా బాబు కూడా లేచి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడని. సో ఫైనల్గా బట్టలు కూడా వెళ్ళిపోయి, ఫస్ట్ ఒక ట్రిప్ అయిపోయింది, డ్రై అయిపోయి రెడీగా ఉన్నవి ఆరిపెట్టాలి. ఇవి ఇంకా వాషింగ్ మెషిన్లో వేయాలి, కొన్ని అయిపోయినవి వేసేసాను బట్టలు. ఈ మా ఇంటి పక్కన ఉన్న ఫామ్ హౌస్ గార్డెన్ అండి. చెట్లు గ్రీనరీ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మిగిలిన క్లాత్స్ని కూడా వాషింగ్ మెషిన్లో వేసేసి ఇక్కడ నేను టైమర్ సెట్ చేసుకుంటున్నాను అండి. మనం ఒక సైడ్ మనం బట్టలు ఈ విధంగా వాషింగ్ మెషిన్లో వేసేసామనుకో, మనం పని చేసే లోపల వాషింగ్ మెషిన్లో బట్టలు అయిపోతాయి, అక్కడ మన వంట కూడా అయిపోతుంది కానీ. సో అందుకని నేను మధ్యలో వచ్చి ఒకసారి వాషింగ్ మెషిన్లో అన్ని బట్టలు చూసుకుంటూ ఆల్టర్నేట్గా లోపల పనులు చూసుకుంటే మనకి అన్ని పనులు క్విక్గా అయిపోతాయి. ఒక పని తర్వాత ఒకటి చేసుకోవాలనుకో చాలా పెండింగ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసేసాను. వాషింగ్ మెషిన్ మా బాబు లేచి వచ్చి బట్టల దగ్గర దాక్కుని ఆటలాడుతున్నాడు చూడండి. సో స్కూల్కి రెడీ అవ్వాలి, తయారవమ్మా అంటే కాస్త బాబు అప్పుడే లేచాడు కానీ కాసేపు అటు ఇటు తను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా రెడీ అవ్వడానికి స్టార్ట్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఇక్కడ గోధుమ పిండి ఆల్రెడీ నేను కలిపి పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఒక 4 మీడియం సైజు పొటాటోస్ బంగాళాదుంపని ఈ విధంగా కుక్కర్లో వేసుకుని మూత పెట్టేసుకుని దానికి విజిల్ పెట్టేసి బాయిల్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. సో మనకి దుంపలు ఉడికే లోపల నేను ఒకసారి స్ప్రౌట్స్ గురించి చూపిస్తానండి. వీటిని నైట్ నేను నానబెట్టేసి బట్టర్లో పెట్టి పెట్టాను. సో మార్నింగ్కి ఈ విధంగా మనకి కొంచెం కొంచెంగా వచ్చాయి. సో ఈవినింగ్ మొత్తం అయితే మనకి స్ప్రౌట్స్ మంచిగా వస్తాయి. సో వాటిని అన్నింటిని మళ్ళీ ఒకసారి నేను ఈ విధంగా తడిపేసేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను 3 క్యారెట్ని పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రం చేసుకున్నాను. అదేవిధంగా బీట్రూట్ని కూడా పీల్ ఆఫ్ చేసుకుని సగం ముక్కని తీసుకున్నాను. ఈ వీటన్నిటిని కూడా ఈ విధంగా చూయించిన విధంగా తురుముకున్నానండి. చిన్న చిన్న ముక్కలు కాకుండా ఈ విధంగా తురుముకుంటే మనము ఆలు పరాటా ఎట్లా చేస్తామో అదేవిధంగా నేను ఆలు ఇంకా క్యారెట్ బీట్రూట్ పిల్లలు ఇవి తిన్నారు కదండి, ఆ ప్లేస్లో ఈ విధంగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మా హస్బెండ్ కూడా అండి మార్నింగ్ 6:00 తను కూడా వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసారు. సో ఫుల్ స్వెట్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మా బాబుకి ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ తురిమేసేసాను. సో ఇప్పుడు అదేవిధంగా బంగాళదుంప కూడా తొక్క తీసేసి ఈ చూపించిన విధంగా బంగాళదుంపని ఈ విధంగా మంచిగా తురిమేసేసుకుని మనము రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ప్యాన్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ అండ్ క్యారెట్ని కూడా మనం వేసేసుకుని మంచిగా వేయించుకోవాలి. ఈ బాగా మంచిగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకున్నాక సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. అదేవిధంగా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను కూడా ఈ విధంగా వేసుకుని మంచిగా అన్నీ కలిసిలా కలుపుకుని సరిపడినంత కారము కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఎటువంటి మసాలా యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని గోధుమ పిండి ఉంది కదండి, చపాతీలా కొంచెం రోల్ చేసుకుని మనం స్టఫింగ్ ఎంత కావాలంటే అంతనే కొంచెం మంచిగానే స్టఫింగ్ ఎక్కువే పెడితే పిల్లలకి బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం మంచిగా చపాతి ముద్దని లోపల స్టఫింగ్ పెట్టి కవర్ చేసేసుకుని గోధుమ పిండితో డస్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి చపాతి రెడీ అవుతుంది. ఇప్పుడు నేను ప్యాన్ వేడాక ఈ విధంగా 2 సైడ్స్ మంచిగా కాల్చుకుని నేను ఇక్కడ నూనె ప్లేస్లో మా బాబుకి నెయ్యి వేసి కాల్చుతున్నాను. నెయ్యి వేసి ఇంకా రుచిగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బలము. సో 2 సైడ్స్ ఈ విధంగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా ఆలు క్యారెట్ బీట్రూట్ పరోటా రెడీ అయిపోయిందండి. ఇది మనకి పిల్లలకే కాదండి మనకు కూడా చాలా హెల్దీ. ఇది బ్రేక్ఫాస్ట్ కానీ కాదు, లంచ్ డిన్నర్గా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో బంగాళదుంపతో పాటు క్యారెట్ బీట్రూట్ ఈ విధంగా మనం డైలీ తినకపోయినా కనీసం 2 వీక్లీ 2 టైమ్స్ అన్నా తీసుకోవాలండి. కంటికి కూడా చాలా మంచిది. పిల్లలకి కర్రీ వేసామనుకో వాళ్ళు కంప్లీట్గా తినరు. ఈ విధంగా నేను మా బాబు బాక్స్లో పీసెస్ లాగా కట్ చేసేసుకుని పెట్టేస్తానండి.
చేసేస్తే పిల్లలకి స్కూల్లో ఈజీగా వాళ్ళకి తినడానికి కూడా బాగుంటుంది. అదే చపాతి రోల్ వేసి వాళ్ళు తినలేరు. సో ఈ విధంగా నేను కట్ చేసేసి బాక్స్ రెడీ అయిపోయింది. అదేవిధంగా వాటర్ మెలన్ కూడా కట్ చేసి పెట్టేశాను. బాక్స్ కూడా వాళ్ళు కన్వీనియంట్గా మనం ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది పూస పూసగా మా ఇంట్లో నేను రెడీ చేసుకున్న హోమ్ మేడ్ ఘీ. ఆల్రెడీ నేను ఒకసారి మీకు హోమ్ మేడ్ ఘీ ఎట్లా చేయాలో చూపించాను. ఒకవేళ మీరు చూడకపోతే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. హాయ్ అండి, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే త్రిపురకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో మార్నింగ్ 10:45 ఉంది. సో మేము పని అయితే చక్కచక్క చేసేసుకుని ఇప్పుడు త్రిపురకి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ కార్లో కూర్చోగానే మనము కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఇట్స్ వెరీ సేఫ్ ఫర్ అస్. ఫైనల్గానే మేము కూడా త్రిపురకి టికెట్ తీసేసుకున్నాము. సో లోపలికి వెళ్తున్నాం చూడడానికి. టైం అయింది కదండి 10:45. సో మీలో ఎంతమంది చూసారు, మీకు ఎలా అనిపించింది మూవీ, నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆఫ్టర్ మూవీ తర్వాత పక్కన అక్వేరియం షాప్ ఉందండి, అక్కడ ఎంత క్యూట్గా ఉన్నాయంటే చేపలు వాడితో కాసేపు మీకు కూడా చూపిద్దామనేసి చూస్తున్నాను, చూసేయండి. తర్వాత అండి మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు. సో మా బాబుతో కాసేపు మేము కబుర్లు చెప్పుకుంటా ఉన్నామండి. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి. పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.